యెషయా గ్రంథము 49:2 నన్ను మెరుగుపెట్టిన అంబుకు చేసి తన అంబుల పొందిలో మూసిపెట్టి ఉన్నాడు. కాలిఫోర్నియా తీరంలో పెస్కడీరో ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన గులకరాల సముద్ర తీరం ఉంది. కెరటాలు తెల్లని నురగతో నిరంతరం ఘోష పెడుతూ తీరాన ఉన్న రాళ్లపై విరిగిపడుతూ ఉంటాయి. చిన్న చిన్న గులకరాలు అలల మధ్య చిక్కుకొని అటూ ఇటు దొర్లుతూ ఎగిరెగిరి పడుతూ ఒకదానికొకటి రాసుకుంటూ మొనదేరిన కరుకు బండలకు తగిలి అరిగిపోతూ ఉంటాయి. పగలు రాత్రి విరామం లేకుండా ఈ చిత్రహింసల కొనసాగుతూనే ఉంటుంది. అయితే దీనివల్ల ఫలితం ఏమిటి? ప్రపంచం నలుమూల నుండి టూరిస్టులు ఆ బీచ్ని చూడడానికి వస్తుంటారు. ఆ గులకరాలను ఏరుకుంటారు. వాళ్ళ డ్రాయింగ్ రూముల్లో ఆ రాళ్లను అలంకరించుకుంటారు. కానీ సముద్రంలోకి చొచ్చుకు వచ్చిన గుట్టు చుట్టూ తిరిగి కొంత అవతలగా వెళ్ళండి. తుపాను తాకిడి లేక నిత్యము వెచ్చని సూర్యరశ్మిలో ఎన్నెన్నో రాళ్లు కనిపిస్తాయి. టూరిస్టులు వాటి వైపు కనీసం చూడనైనా చూడరు. ఇన్నేళ్లుగా ఈ రాళ్ళనెవరూ ఎందుకు ఏరుకోవడం లేదు? ఎందుకంటే కెరటాల హింస, నీటి అలలు కొట్టించే పల్టీలకి అవి దూరంగా ఉన్నాయి. ఆ ప్రశాంతత సౌఖ్యం వాటిని ఉన్నవి ఉన్నట్టుగానే ఉండేలా చేస్తాయి. రకరకాల వికృతమైన ఆకారాల్లో అందం చందం లేకుండా అవి ఉండిపోయాయి. దేనికైనా పొదును మెరుగు రాపిడి వల్లనే వస్తుంది. మనల్ని ఎలా మెరుగు పెట్టాలో దేవునికి తెలుసు గనుక మనల్ని మలిచే పని దేవునికి పూర్తిగా వదిలేద్దాం. మనం ఏమి చేయాలో నిర్ణయించేవాడు ఆయనే గనుక ఆయనకు ఇష్టం వచ్చినట్టే మన ఆకారాలను సరిదిద్దడానికి ఆయనకు అధికారం ఇచ్చేద్దాం. సుత్తిదెబ్బలు శిలను తొలుస్తూ హింసతో రంధ్రాలు చేసే ఉలి కృంగిపోతున్న హృదయమా, అవన్నీ నా సృష్టికర్త చేతి పరికరాలే. దైవ కార్యాన్ని నాలో జరిగించేవే. దేవుని ఆభరణాలని స్ఫటికాలుగా మారిన కన్నీళ్ళే. దేవుడి వాక్యం దేవుడు దీవించును గాక.